హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లోని కాగ్నిజెంట్ క్యాంపస్ నుండి అసోసియేట్ జాబ్ రోల్స్కి సంబంధించిన చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో మనలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా నాకు సిజీపీఏ చాలా తక్కువ ఉంది నాకు టెక్ జాబ్స్ రావడం కష్టమేమో టాప్ కాలేజెస్ అయితేనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి నార్మల్ కాలేజెస్ అయితే రావేమో డిగ్రీ డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే టెక్ జాబ్స్ వస్తాయా ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే చాలా కష్టపడాలి అనుకుంటాము మీకు తెలుసా మీలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసమే ఐఐటీస్ ఎన్ఐటీస్లో లో చదివి అండ్ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో వర్క్ చేసినటువంటి వాళ్ళందరూ కలిసి ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు ఆన్లైన్లో అసలు నేర్చుకోగలమా చిన్నప్పటి నుండి టీచర్స్ ముందు కూర్చొని నేర్చుకున్నాం కదా అప్పుడే సరిగ్గా అర్థమయ్యేది కాదు ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే ఎలా ఎవరు క్లియర్ చేస్తారు అని సందేహం రావచ్చు బట్ ఇందులో మనకి ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ టీచింగ్ అసిస్టెంట్స్ కూడా అవైలబుల్లో ఉంటారు అండ్ వీళ్ళు రోజుకి థౌజండ్ డౌట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో క్లియర్ కూడా చేస్తున్నారు థర్టీన్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ ఇక్కడ లర్నర్స్ ని ట్రస్టెడ్ సోర్సెస్ గా చూస్తూ హైర్ కూడా చేసుకుంటున్నారు మీలాంటి వాళ్ళ కోసమే జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని తెలుసుకోవడానికి ఒక ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నారు లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది అది క్లిక్ చేసి డెమో రిజిస్టర్ చేసుకుని అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి కాగ్నిజెంట్ కంపెనీ నుండి అసోసియేట్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ చేశారు సో నైన్టీన్ డేస్లోకి మీరు రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటనే డీటెయిల్స్లో ఇచ్చారు బ్యాచిలర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది బీఈబీటెక్ ఆల్ బ్రాంచెస్ వారి రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు వారానికి ఐదు రోజుల పాటు మీరు పనిచేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి నైన్ పాయింట్ వన్ ల్యాక్ పర్యానం శాలరీ ఉంటుందని మనకి గ్లాస్ డోర్లో క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గ్లాస్ డోర్లో కాంగ్నిజెంట్ కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి అసోసియేట్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ చూస్తే నైన్ పాయింట్ వన్ ల్యాక్ పర్ యానమ్స్ శాలరీ ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు సో చాలా మంచి శాలరీ ప్యాకేజ్ అండి ఇది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అలాగే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో పాస్ అవుట్ అయ్యేటువంటి బ్యాచెస్ వారు అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ మధ్యన పాస్ అవుటటువంటి బీఈ బిటెక్కి సంబంధించినటువంటి ఆల్ బ్రాంచెస్ వారు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి నైన్ పాయింట్ వన్ ల్యాక్ పర్యానంద శాలరీ అయితే ఉంటుంది ఈ అసోసియేట్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది చూసినట్లయితే అండర్స్టాండ్ ది అప్లికేషన్ అండ్ టెక్నాలజీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అప్లికేషన్ ఐడెంటిఫై బిజినెస్ క్రిటికల్ టెస్టబుల్ సినారియోస్ అండ్ డిరైవ్ వర్క్ లోడ్ మోడల్ ఫర్ సేమ్ ఐడెంటిఫై ఆపర్చునిటీస్ టు అడాప్ట్ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్ యాక్సలరేటర్స్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే షేర్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఏ ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాస్పెక్టివ్ విత్ ది టెస్ట్ లీడ్ ఆర్ ఆర్కిటెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇంకా పార్టిసిపేట్ ఇన్ కేటీ కాల్స్ అంటే ఇక్కడ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి కాల్స్కి సంబంధించి మీరు పార్టిసిపేట్ చేయాలి టు అండర్స్టాండ్ ది రిక్వైర్మెంట్స్ గురించి తెలుసుకోవడానికి అలాగే బ్రేక్ డౌన్ రిక్వైర్మెంట్స్ టు ఎన్ష్యూర్ అలైన్మెంట్ విత్ స్ట్రాటజీ ఫెసిలిటేట్ డేటా కలెక్షన్ యాజ్ రిక్వైర్డ్ గైడ్ టెక్నాలజీ ఇంజనీర్స్ డ్యూరింగ్ ది ఫేజ్ అండ్ రిసాల్వ్ ఎనీ ఇష్యూస్ ఆర్ సర్టిఫికేషన్స్ అని చెప్పేసి మీరు చేయాల్సినటువంటి పర్టికులర్ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ జాబ్ రూల్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించినటువంటి కెరియర్ పేజ్ వెళ్తే వెళ్తాము సో అక్కడ మనం అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్ ఇది కాంగ్నిజెంట్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ అండి అసోసియేట్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు ఈ రిక్రూట్మెంట్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారో కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్ మనకి ఈ మంత్లోనే నైన్టీన్త్ మేన రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్లో మీరు ఇక్కడైతే చూడొచ్చు సో నైన్టీన్త్ మేన మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సో ఫ్రెష్ రిక్రూట్మెంటే ఇది సో దీనికి సంబంధించి మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా పనిచేయాల్సి ఉంటుంది డే జాబ్ అయితే ఉంటుంది ఎటువంటి ట్రావెల్ అయితే ఉండదని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇక్కడ అప్లై చేయడానికి అప్లై నవ్వు అని చెప్పేసి కనిపిస్తుంది సో దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ క్యాండిడేట్ ప్రైవసీ నోటీస్ అని చెప్పేసి చూపిస్తుంది సో ఇక్కడ మీరు ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది టూ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేయాలి సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ లేదా పీడిఎఫ్ ఫార్మేట్లో టూ ఎంబీలోపు ఉండే విధంగా అప్లోడ్ చేయండి వారు అడిగినటువంటి స్కిల్స్ అన్నీ కూడా యాడ్ చేయండి సో మీకు సంబంధించినటువంటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అలాగే ప్రైవసీ కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి అడిగారు సో మీకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్ నంబర్ అయితే ఇవ్వండి సో మీ యొక్క పాన్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ బై కాగ్నిస్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు సో నో అని చెప్పేసి ఇవ్వండి ఇంకా టోటల్ ఎక్స్పీరియన్స్ ఏంటని చెప్పేసి అడుగుతారు జీరో అని చెప్పేసి ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా వారు అడిగిన వారు అడిగినటువంటి స్కిల్స్ అండ్ మీకు ఉన్నటువంటి స్కిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి రిక్రూట్మెంట్కి సంబంధించిన సెకండ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఫామ్ని కూడా మీరు ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఒక కన్ఫామ్ మెయిల్ అయితే వస్తుంది సో రిక్రూట్మెంట్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు ఒక టూ టు త్రీ స్టెప్స్ ఆఫ్ ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి మీకు హెచ్ఆర్ రౌండ్ కానీ టెక్నికల్ రౌండ్ ఇంకా అదర్ రౌండ్స్ అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి మనకి నైన్ పాయింట్ వన్ ల్యాక్ పర్యానం శాలరీ అన్నారు కాబట్టి చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్